మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ అడ్డాని మంత్రి హరీష్రావు అన్నారు 2001 నుంచి నర్సాపూర్లో గులాబీ జెండా ఎగిరిందన్న ఆయన ఈ ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు ఈ మేరకు ప్రజలు కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు 11 సార్లు గెలిచిన కాంగ్రెస్ జనాలను వరిగోసపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు సునీత లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచి భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత తనదన్నారు నేను మీ సేవలో ఉంటాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తా కేసీఆర్ అంటే ఒక నమ్మకం కాంగ్రెస్ అంటే ఒక నాటకం కాంగ్రెస్ అంటేనే నయవంచన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఇస్తానని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇయాల కాంగ్రెస్ పార్టీలు రకరకాల మాటలతో మాయ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి అన్నని కోరేది ఒకటే కానీ కాదన్న తెలంగాణ తెచ్చి మన చేతులు పెట్టిండు కేసీఆర్ 200 పెన్షన్ రెండు రోజులు చూపించిండు మన కేసీఆర్ బాయికార్ బోరకాడ ఆనాటి కాంగ్రెస్ ఉత్త కరెంట్ చేస్తే ఇయాల 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతుల్ని కాపాడుకున్నాడు మన కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మన కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్ రైతు బీమా ఇచ్చిండు మన కేసీఆర్ అక్క జిల్లాలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చిండు మన కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేస్తానన్నాడు గ్రామ పంచాయతీలు చేసిండు మన కేసీఆర్ అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ మన బిఆర్ఎస్ పార్టీ కట్ చీకట్ల కరెంట్ కావాలన్నా కట్కేస్తే వచ్చే కరెంట్ కావాలన్నా మనకు ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు లేవయా ఇదే నర్సాపూర్ లో ఎరువు బస్తాల కోసం చెప్పుల లైన్లు పెట్టి నిలబడి గోస పడ్డమా లేదా మళ్ళీ అలాంటి పాత రోజులు కావాలన్నా ఇలా వాళ్లే చెప్తుండ్రు మేము కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నారని గొప్పగా చెప్పే ఇక 5 గంటల కరెంట్ ఇస్తా అన్నాక ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాడే ఏతరా ఏసీ అంటే ఏంటంటే మన ఏళ్ళతో మన కన్ను ఓడ్చుకున్నట్టు కాదా ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతులు పడితే ఈయన కాల్చి నక్కల పాలు చేసినట్టు అవుతుంది ఈ తెలంగాణ అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి 5 వేల పింఛన్ ఇస్తారని కేసీఆర్ అనగా గీ బీజేపీ కాంగ్రెస్ కో ఓటేస్తే రిస్క్ లో పడ్డట కాదా చెప్పాలి మీరు ఇంటింటికి కారుకి అయ్యింది ఇక మల్ల నెలకెళ్ళి మీకు సన్నబియ్యం వస్తాయి అనేటువంటి మాట ప్రతి ఇంటికి చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది ఈ రాష్ట్రంలో గెలిచే ప్రభుత్వం గెలిచే పార్టీ కేసీఆర్ పార్టీ ఇక్కడ కూడా మన గులాబీ జెండా ఉంటేనే రేపు నర్సాపూర్ డెవలప్మెంట్ ఆగకుండా ముందుకు పోతుంది రేపు ఏమైతుంది అరే ఎంపీ నర్సాపూరే ఎమ్మెల్యే నర్సాపూరే డబుల్ ధమాకా నర్సాపూర్ కు డబుల్ ధమాకా ఉంటుంది కార్యకర్తలకైనా నర్సాపూర్ అభివృద్ధి డబుల్ వేగంతో రేపు పరిగెత్తేటువంటి అవకాశం ఉంటుంది మొన్న కూడా కేసీఆర్ వచ్చి నర్సాపూర్ కి 25 కోట్లు ఇయ్యలే అంతకుముందు 25 కోట్లు ఇచ్చిండు అడవిలకు వచ్చిన జంగళ్ళకు వచ్చినప్పుడు మొన్న మెదక్ వచ్చినప్పుడు మళ్ళీ 25 కోట్లు ఇచ్చిండు ఇలా 50 కోట్ల రూపాయలు ఒక నర్సాపూర్ పట్టణానికి ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు సో ఈ రకంగా మంచిగా మనం ముందుకు పోదాం సో కార్యకర్తలు దయచేసి అందరం మంచిగా కష్టపడి పనిచేద్దాం నర్సాపూర్ లో సునీతమ్మ గారిని 50 వేల మెజార్టీతో మదన్ రెడ్డి చెప్పినట్టు గెలిపించాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు 50 వేలు సునీతమ్మకి వచ్చిందనుకో రేపు ఎంపీ ఎలక్షన్ లో మదన్ రెడ్డి అంకుల్కి అప్పుడు 60 వేలు ఇవ్వాలి సునీతమ్మ రేపు మదన్ రెడ్డి అంకుల్కు నేను 1 లక్ష మెజార్టీ ఇస్తామా సిద్దిపేటలో